వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. అసెంబ్లీలో కొత్త మున్సిపల్ చట్టం సందర్భంగా మున్సిపాలిటీని అవినీతి రహితంగా చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మున్సిపల్ వ్యవస్థను అవినీతి రహితం చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పట్టణాల్లో 75 చదరపు గజాల వరకు పేదల ఇళ్లకు పర్మిషన్లు అక్కర్లేదన్నారు. పట్టణాల్లో G+1 ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్లు అక్కర్లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ సంవత్సరానికి 100 రూపాయలు మాత్రమేనన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు 1 రూపాయి మాత్రమేనన్నారు. మున్సిపాలిటీలో అన్ని పర్మిషన్లు పారదర్శకంగా ఉంటాయని కేసీఆర్ పేర్కొన్నారు. ఎవరినో ఇబ్బంది పెట్టడానికి కాదు అధ్యక్ష, ఇది ఇబ్బంది కాదు, ఇంకోటి కాదు. ఎవరి డ్యూటీ వాళ్ళు నిర్వహించాలి, ఎవరి బాధ్యత వాళ్ళు స్వీకరించాలి, దానికోసం ఎలెక్ట్ అవుతున్నాం కాబట్టి అది చేయాల్సినటువంటి అవసరం ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, బేసిక్గా మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ప్రజలు తిరిగేటువంటి అవసరం లేకుండా భవన నిర్మాణ అనుమతులు పొందడానికి కానీ ఇతర సర్టిఫికెట్లు పొందడానికి కానీ అన్నీ కూడా కంప్లీట్గా జరగడం కోసమే ఈ చట్టం తెస్తూ ఉన్నాం కాబట్టి నేను యథాశక్తి చెప్పేసినటువంటిది. డీముడు కూడా పెట్టినాం అధ్యక్ష, పర్మిషన్లు మళ్ళొకసారి రీటైడ్ చేస్తా ఉన్నా. 15 రోజుల లోపల ఇవ్వాలి అని అంటే ఇవ్వకపోతే ఇచ్చినట్టుగా భావించవచ్చు, కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అధ్యక్ష, అది కూడా పెట్టినాం. రెండవది, ఇంతకుముందు గిఫ్ట్ డిజైన్ ఇంకోటి పెట్టినారు లేఅవుట్స్లో, ఒకసారి లేఅవుట్ అప్రూవ్ అయితే అలా కామన్ ప్లేసెస్ ఏవైతే చూపెట్టినారో, రోడ్లు ఏవైతే చూపెట్టినారో, పార్క్స్ వగారు ఏవైతే చూపెట్టినారో వాటన్నిటినీ కూడా వెంటనే మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేయాలి అధ్యక్ష. నాట్ గిఫ్ట్ డీ, లేఅవుట్ ఎవరైతే చేసినారో, ఆ లేఅవుట్ చేసిన కంపెనీ కావచ్చు, వ్యక్తి కావచ్చు, దే హావ్ టు రిజిస్టర్ దీస్ థింగ్స్ సో దట్ దే కెనాట్ సేల్ ఇట్, అమ్మకం చేయకుండా, అక్రమాలకు పాల్పడకుండా వాటన్నిటిని కూడా ఇమీడియట్గా మున్సిపాలిటీకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే అతను అమ్మకం కానీ ఇంకోటి కానీ చేయాలి అధ్యక్ష. అప్పటిదాకా ఆయనకు అమ్మే అనుమతి కూడా ఇవ్వరు, ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ అనేది అప్పుడే ఇస్తారు అధ్యక్ష. ఇలా రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీ మీద చేసిన తర్వాత వాటన్నిటికీ ఓనర్ మున్సిపాలిటీ అవుతుంది అధ్యక్ష, ఆ తర్వాత ఆయనకు ఫైనల్ అప్రూవల్ ఇస్తారు, ఆ విధంగానే ముందుకు పోవాలి అధ్యక్ష. ఈ విధంగా మిగతా విషయాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. గౌరవ సభ్యులు నిన్ననే బిల్లు కూడా వాళ్ళకి ఇచ్చున్నాం, వాళ్ళు చదివిన నేను అనుకుంటా ఉన్నా. ఈ విధంగా ఈ బిల్లును పూర్తి స్థాయిలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్స్ అధ్యక్ష, హైదరాబాద్ లాంటి పట్టణం, వరంగల్ లాంటి పట్టణం, ఇతర పట్టణాలు, ఇతర కార్పొరేషన్ల మీద ఒత్తిడి పెరుగుతూ ఉంది అధ్యక్ష. వీటిని కొంచెం కంజెషన్, ఇక్కడ ఇరుకాట స్థితి ఈజ్ అవుట్ కావాలంటే శాటిలైట్ టౌన్స్ రావాలి అధ్యక్ష, కౌంటర్ మ్యాగ్నెట్స్ రావాలి. అట్లాంటి కౌంటర్ మ్యాగ్నెట్స్, శాటిలైట్ టౌన్స్ రావాలంటే వాటిని ఎంకరేజ్ చేయాలి అధ్యక్ష. వాటికి కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలనుకున్నాం. మున్సిపల్ సెక్రటరీ గారు, కమ్మె వారు, డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారు. ఆ ఇన్సెంటివ్స్ త్వరలో నేను ప్రకటిస్తాం. అందువల్ల ఈ గేటెడ్ కమ్యూనిటీస్ లాంటి ఎక్కువ పద్ధతిలో శాటిలైట్ టౌన్షిప్స్ కడితే పట్టణాల మీద ఒత్తిడిని తగ్గించడం కోసం అటువంటిది ప్రోత్సహించాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు కొన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. బడంపేట, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట్, మీర్పేట్ జిల్లాలో కూడా కలిపి మీర్పేట్ మున్సిపాలిటీలను, మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఈ చట్టం ద్వారానే ఏర్పాటు చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీనివల్ల జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, ఈ కార్పొరేషన్ల మధ్య కూడా సామరస్యం పెరిగి మంచి ఫలితాలు రాబట్టగలుగుతాయి, అవి కూడా సమాంతరంగా బాగా గ్రోగలుగుతాయని చెప్పి అక్కడ స్థానిక శాసనసభ్యులు వగైరా అంతా కలిపి చేసిన రికమెండేషన్ల మేరకు, వాళ్ళ అభ్యర్థనల మేరకు వీటిని చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. వెలిసి రాష్ట్రంలో 128 మున్సిపాలిటీలు, రెండే కేటగిరీలు అధ్యక్ష, మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లు, మూడవది నగరాభివృద్ధి సంస్థలు, హెచ్ఎండిఏ లాంటివి అధ్యక్ష, ఇవి మాత్రమే ఉంటాయి. మొత్తం 3 కేటగిరీస్ ఆఫ్ అర్బన్ బాడీస్ మాత్రమే ఉంటాయి అధ్యక్ష. నో నగర పంచాయతీ బిజినెస్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్, పట్టణాభివృద్ధి సంస్థ లైక్ హెచ్ఎండిఏ, ఇవి మాత్రమే ఉంటాయి. వీటి ఆధ్వర్యంలో ప్రజలకు బాగా మేలు జరగాలని, అవినీతి బారి నుంచి ప్రజలు తప్పుకోవాలని, పారదర్శకంగా అనుమతులు కానీ ఇంకోరు కానీ కార్యాలయాల చుట్టూ తిరిగే యాతన, ఆ బాధ ప్రజలకు ఉండకూడదని భావించి ఈ చట్టాన్ని తేవడమైంది. నా శక్తివంచన లేకుండా గౌరవ సభ్యులందరికీ తమ ద్వారా సభ ద్వారా ప్రజలకు కూడా తెలియజేశాను అధ్యక్ష.
సహృదయంతో అర్థం చేసుకున్న సభ్యులు దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతూ సెలవు అధ్యక్ష, థ్యాంక్ యూ. అసెంబ్లీలో కొత్త మున్సిపల్ బిల్లు సందర్భంగా హరితహారంతోనే తెలంగాణ పచ్చగా మారుతుందని హరితహారం ప్రాధాన్యాన్ని వివరించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కొత్త మున్సిపల్ చట్టం లక్ష్యాలు, ఉద్దేశాలను వివరిస్తూ హరితహారం ప్రాధాన్యతను వివరించారు కేసీఆర్. హరితహారంలో భాగంగా 85% చెట్లను బ్రతికించకపోతే కొత్త చట్టం ప్రకారం విలేజ్ సెక్రటరీ, సర్పంచ్, కౌన్సిలర్ పదవులు పోతాయని, ఆ తర్వాత వాళ్ళంతా ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవాల్సిందే అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. కఠినమైనటువంటి జరిమానాలని, కఠినమైనటువంటి శిక్షలని అధ్యక్ష, అక్రమమైన బిల్డింగ్ కట్టడం మొదలు పెడితే వితౌట్ నోటీస్, అధ్యక్ష చట్టం చెప్తా ఉంది, చట్టం నో నోటీస్ విల్ బి గివెన్, ఇట్ విల్ బి డెమాలిస్ట్. అంత కఠినంగా ఉంది అధ్యక్ష చట్టం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే ప్రశ్న లేదు. వారు ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కాకపోవచ్చు, దాంతో నిమిత్తం లేదు. అక్రమ కట్టడం అంటే ఇమ్మీడియట్ డిమాలిసిన అధ్యక్ష, ఇంకా దాన్ని స్పేర్ చేసే ప్రశ్న లేదు. నువ్వు ఎంత ఖర్చు పెట్టినావు, ఏం చేసినావు, ఎందుకంటే అధ్యక్ష హైకోర్టు కామెంట్ చేసింది చాలా సందర్భాల్లో, తల దించుకోవాల్సి వచ్చింది. ఫర్ నో ఫాల్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మనం సిగ్గుపడతాం అధ్యక్ష, బాధపడతాం చాలా సందర్భాలు. కోర్టు వారి తప్పు కాదు అధ్యక్ష, వారు ముందుకు ఏదో వస్తే వారు దాని మీద కామెంట్ చేస్తారు. వీ కెనాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ద కోర్ట్స్. బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ ప్రహసనం అయిపోయింది. తుంగతుర్తి కోఆప్షన్ మెంబర్గా నూతనంగా ఎన్నికైన ఎండీ ఫజలుద్దీన్ బాబాను ముస్లిం మత పెద్దలు ఘనంగా సన్మానించారు. తుంగతుర్తి మజీద్ కమిటీ శుక్రవారం మధ్యాహ్నం నమాజ్ తర్వాత మసీద్లో మజీద్ కమిటీ సభ్యులు, కోఆప్షన్ మెంబర్లు, నూతనంగా ఎంపికైన ఎండీ ఫజీలుద్దీన్ బాబాను ముస్లిం మత పెద్దలు, ప్రజలు అందరూ కలిసి షాల్వా కప్పి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ప్రజలు పాల్గొనడం జరిగింది. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామంలో గ్రామ సర్పంచ్, గ్రామస్తులంతా కలిసి శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. జగదేవ్పూర్ మండల పరిధిలోని మునిగడప గ్రామంలో శుక్రవారం రోజు గ్రామ సర్పంచ్, గ్రామస్తులతో కలిసి గ్రామంలో శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు వీధుల్లో చెత్త చెదారం తొలగించి వీధులు శుభ్రం చేశారు. అనంతరం మురుగు కాలువలు శుభ్రం చేశారు. పాఠశాల ప్రాంగణంలో గల చెత్త చెదారాన్ని తొలగించారు. సర్పంచ్ భూలక్ష్మి ఐలయ్య, గ్రామ ఉప సర్పంచ్ లావణ్య మల్లేశం తదితరులు పాల్గొన్నారు. అందరు గుంపుకున్నాడు, అదే పని చేయాలి బోల్దేడు కిందికి ముంగడి గారు వస్తుంది. ఈ నెల 20వ తేదీన జరిగే పెరిగిన పింఛన్ల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంపై ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ పి వెంకటరామరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పెరిగిన పింఛన్ లబ్ధిదారులకు అందజేసే ప్రొసీడింగ్ కాపీలతో పాటు మిఠాయిలు అందివ్వాలని జిల్లా కలెక్టర్ పి వెంకటరామిరెడ్డి తీపి కబురును చెప్పారు. పింఛన్ పెంపు ప్రొసీడింగ్స్ కాపీల అందజేత కార్యక్రమం పండగల జరపాలని మున్సిపాలిటీ కమిషనర్లు, ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ పి వెంకటరామిరెడ్డి ఆదేశించారు.